పిల్లలు బాగున్నారే నా అందరికీ నమస్కారం ఓ చాలా చక్కగా సంతోషంగా కనిపిస్తున్నారు ఏంటి మొన్న నేర్చుకున్న అన్నీ వచ్చేసినట్టున్నాయి మీ ముఖంలో ఆనందం చెప్తుంది కదా మనం నేర్చుకుంటే అంత సంతోషం ఉండగలం కదా ఇంతకుముందు క్లాస్లో వర్ణమాల నేర్చుకున్నాం కదా వర్ణమాల ఒకసారి తిరిగి గుర్తుకు చేసుకున్నాం ఆల్రెడీ నేర్చుకున్నటువంటిది అది ఇప్పుడు మళ్ళొకసారి గుర్తుకు చేస్తాం అచ్చులు చూడండి ఈ రూ ఏ ఓ మళ్ళొకసారి చూడండి మీరు కూడా మనసుల్లో అనుకుంటూ ఉండండి ఆ ఈఈ ఏఐమ్ కదా మీరు మనసులో అనుకోండి గుర్తుపెట్టుకోండి తర్వాత అచ్చులు అయిపోయింది కదా అచ్చులు తర్వాత హల్లులు హల్లు చూద్దామా మరి చూడండి ఒక్కొక్క వరుసకి ఐదు ఉన్నాయి ఐదు వరుసలు ఉన్నాయి నిలువుల అడ్డంలో ఐదు నిలువుల ఐదు అంతవరకే చూసుకోండి అంతవరకే వినిపిస్తాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది బాగా గమనించండి ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే తర్వాత క్లాస్లో మళ్ళీ ఇదేంటిదో తెలుసుకుందాం ఖ మళ్ళీ ఖ ఇ ఖ పలికినప్పుడు నాభి కదిలాలి ఖ అప్పుడే మీ ఉచ్ఛారణ కరెక్ట్ గా ఉన్నట్టు ఖ మ

ఈ ఐదు వరుసలు ఇక్కడికి అయిపోయినాయి తర్వాత లాస్ట్ కు మా నుంచి లైన్ ఈ వరుస మార్చాలి అట్లా ఉండకూడదు చూడండి ఇది ఈ పటంలో ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి చూపిస్తున్న చూడండి తర్వాత య రౌతి అక్షగాది ఇది క్ష క్ష అనాలి తర్వాత మళ్ళీ చూడండి య ర ల వ రౌతి కదా ఇప్పుడు ఇవన్నీ గమనించారు కదా సరే ఒక ఈ చాట్ అంతా కూడా మీకు ఎట్లా రాయాలి ఇదే పద్ధతి రాయాలి ఇదే పద్ధతిలో మైండ్లో మైండ్ మ్యాపింగ్ అంటారు ఇదంతా కూడా ఈ ఈ విధానం అంతా కూడా మైండ్లో సెట్ చేసుకోవాలి ఎందుకు సెట్ చేసుకోవాలి అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇది మాకు తెలియదా అనుకుంటారు తర్వాత క్లాస్లో నేర్చుకుందాం ఏంటిది అనేది సరేనా ఇప్పుడు చూడండి నేను ఈ వర్ణమాల మొత్తం చూస్తే ఇందులో నుంచి కొన్ని పదాలు తయారు చేద్దాం ఎన్ని పదాలు అంటే నూట యాభై పదాలు తయారు చేయవచ్చు దీని నుంచి ఎట్లా తయారు చేయొచ్చనంటే ఒక్క అచ్చులతో తయారయ్యే పదాలు ఒక రెండు చెప్తాను చూడండి అచ్చులకి వెళ్ళి ఆ మొదటిది కదా మొత్తం నల్లకి తీసుకోవాలి హల్లుల నుంచి కూడా ఒక అక్షరం కలిపితే దీనికి ఒక అర్థవంతమైన పదార్థం తయారవుతుంది అలా తర్వాత ఇంకోటి ఆట ఈ విధంగా తర్వాత ఇట ఈక ఉమా ఇట్లా తర్వాత పేర్లు కూడా ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి మన దాంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నాయో చూడండి రమ ఉమా లత కమల సరళ వనజ జలజ ఇలా పేర్లు కూడా వచ్చేస్తున్నాయి దీంట్లో అలాగే మూడక్షరాల పదాలు ఉన్నాయి మన ఇంట్లో చాలా వాడుతూ ఉంటాం ఇలాంటి పదాలన్నీ కూడా కడవ పడవ గడప భజన ఇట్లా అలాగే ఇంకొకటి ఒక లా అనే అక్షరం తీసుకుని నేను ఇస్తే మీరు ముందు అవి పూరించగలగాలి ముందు ఒక అక్షరం వేస్తే రెండు అక్షరాల పదాలు చివరి ఒక అక్షరం నేను చెప్తున్నా దానికి ముందు ఇంకొక అక్షరం పెడితే ఎన్ని పదాలు వస్తాయి ఉదాహరణకి కల వల బల జల తల పల అలా ఇలా ఇలా ఇట్లా ఎన్ని పదాలు వచ్చాయి దాదాపు తొమ్మిది పదాలు చెప్పినాను ఇట్లా మీకు ఆలోచనతో ఇంకా చాలా చేయగలుగుతారు ఇట్లా మీరు కూడా మీ ఆలోచనను ఉపయోగించి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు అలాగే పేర్లు కూడా విడిగా రాయవలసి వస్తే మీరు రాయాలని ఉంటే ఆరాటం ఉంటే ఇలా కూడా నేర్చుకోవచ్చు ఇంకా కొత్త కొత్త పదాలు వచ్చేస్తాయి ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి సరేనా ఓకేనాన్న మీరు అందరు మంచిగా నేర్చుకోండి